చీపురుపల్లి గ్రామదేవత శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్చి 14, 15, 16 తేదీలలో జరగబోవు అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా కనీవిని ఎరుగని రీతిలో బాహుబలి సెట్టింగ్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారని చీపురుపల్లి మాజీ మండల అధ్యక్షులు ఇప్పలి అనంతరం గారు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ మొట్టమొదటిసారిగా మరి మా పెద్దలు చైర్మన్ గారు గోవింద్ గారు కానీ సీని గారు కానీ రాజారావు గారు ఈ కమిటీ సభ్యులందరూ కలిసి మొత్తం వైఎస్ఎం కుమార్ గారు కానీ తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ చిపురుపల్లిలో పెట్టాలి, ఒక యాత్ర కొద్దిగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. మరి ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం 5:30 to 6:30 మరి గౌరవ మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు బెల్లం చంద్రశేఖర్ గారు అలాగే సెన్సీని గారి చేతుల మీదుగా విరామంగా జరుగుతుంది. మరి ఎగ్జిబిషన్ అనేది లక్షవారం నుంచి మళ్ళీ అప్ టు 17వ తేదీ వరకు కూడా వారం రోజులు ఎగ్జిబిషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఎగ్జిబిషన్ చాలా భారీ ఎత్తున ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాలి, అన్ని సౌకర్యాలు కల్పించి చక్కగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా చేయడం కూడా జరుగుతుంది. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు మన 2019లో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మా పెద్దలు మరి అమ్మవారి జాతర మా గోవింద్ గారు చైర్మన్ అయిన తర్వాత కమిటీ సభ్యులందరూ అయిన తర్వాత మా పెద్దల సలహా మేరకు మరి పార్లమెంట్ సభ్యులు బెల్లం చంద్రశేఖర్ గారు కానీ సెన్సీని గారు కానీ మినిస్టర్ గారు కానీ మనకి పూర్వం ఆనవాయితీ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా డొనేషన్లకు వెళ్ళడం, డొనేషన్లు తేడం, డొనేషన్ ద్వారా యాత్ర జరపడం, వాళ్ళ డొనేషన్ గ్రౌండ్ పాసులు ఇవ్వడం జరిగేది. అలాగే అవే కాకుండా విఐపీ పాసులు కూడా ఇవ్వడం జరిగేది. మరి ఈ పద్ధతి వద్దు, ఎంత ఖర్చు అయినా మనం భరించుకుందాం. మరి డోనర్ పాసులు కానీ వీఐపీ పాసులు కానీ ప్రజల మీద భారం మాత్రం డైరెక్ట్ మోపొద్దండి. ఎందుకంటే మన యాత్ర అనేది అమ్మవారి దర్శనానికి అందరికీ సమాన దర్శనం చేపించి అందరికీ ఆవిడ దీవులకు చేసేటట్టు మనం చేద్దాం. అంతే తప్ప ఈ డొనేషన్లు తీసేద్దామని చెప్తే అలా 2019 యాత్రలోనే 2020 యాత్రలోనే మరి మన చైర్మన్ ఆధ్వర్యంలో మరి పెద్దలు చెప్పిన ప్రకారంగా ఈ డోనర్స్ అన్ని తీయడం జరిగింది. ఈరోజు యాత్ర అనేది ప్రజలు అందుబాటులో ఈరోజు ఉత్తరాంధ్రకే కల్పలేని కనమోషన్ యాత్రని ఈరోజు